హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి శ్రీ బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దేవస్థానం అన్నమాట. మనము లైక్ ఇది ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ వచ్చేసి మనకు నేచర్ క్యూర్ హాస్పిటల్, నేచర్ క్యూర్ రైల్వే స్టేషన్ వస్తుంది ఈ లేన్లో. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్, ఎంట్రన్స్ ఇది లోపటికి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అన్నమాట. లైక్ ఇక్కడ మనకు ఏమని ఉందంటే శ్రీ బల్కం శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం అని చెప్పేసి ఉంది. బల్కంపేట ఎల్లమ్మ తల్లి అని మనం రెగ్యులర్గా అంటూ ఉంటాము. తెలంగాణ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం ఈ టెంపుల్ గురించి తెలుసు. యాక్చువల్గా ఈ అమ్మవారు వచ్చేసి బావిలోనే వెలిసిందనమాట. మనము టెంపుల్లోకి వెళ్ళాలంటే కూడా గర్భగుడి బావిలోనే ఉంటుంది అనమాట. లైక్ బావి మీదనే టెంపుల్ ఉంటుంది. సో మనం అట్లా వెళ్ళాలి. అండ్ ఇప్పుడు మనం ఇట్లా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్లో నుంచి మనము టెంపుల్లోకి వెళ్ళిపోతాము. ఇదిగోండి, ఇట్లా ఇట్లా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇట్లా గ్రిల్స్ అవన్నీ పెట్టారు. కానీ నేను ఎప్పుడైతే ఇక్కడ బల్కంపేటలో నేను జాబ్ చేసినాను అనమాట, రిలయన్స్ కమ్యూనికేషన్స్లో నేను జాబ్ చేసినాను కాల్ సెంటర్లో. సో అప్పుడు ఇంతగానం ఇట్లా ఏం లేకుండా చాలా ఫ్రీగా ఉంటుండే టెంపుల్. ఇంకా రాంగరాంగ అన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి కదా, అట్లా ఇన్ని చేంజెస్ వచ్చినాయి. ఇంకా ప్రత్యేకంగా కొబ్బరికాయలు కొట్టడానికి మాత్రం ఇట్లా కొందరు ఉన్నారనమాట. అండ్ ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా శుక్రవారాలు వచ్చి ఇక్కడ దీపారాధన చేయడము, అగరబత్తులు పెట్టడము ఇట్లా చేస్తూ ఉంటారనమాట. ఇంకా బేసిక్గా మనకు తెలిసిందే లేడీస్, శ్రావణ మాసం వచ్చిందంటే లక్ష్మీదేవిని, అమ్మవారిని, పోచమ్మని, ఎల్లమ్మని ఇట్లా మనం అందరి దేవతలని కోలుస్తూ ఉంటాం కదా. సో అట్లా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి వెంటనే ఇక్కడ వాటర్ కావాలంటే వాటర్ కూడా ఇస్తున్నారు. అండ్ కొబ్బరికాయ కొట్టినందుకు 1-2 రూపీస్ కూడా ఇవ్వండి అని చెప్పేసి ఇట్లా అడుగుతున్నారు. అండ్ ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇట్లా కొంచెం ముందుకెళ్ళినట్లయితే రైట్ సైడ్ టెంపుల్లోకి వెళ్తాము. దానికన్నా ముందు మనము ఇక్కడ వినాయకుడు దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. ఇంకా ఏ దేవుడిని కొలవాలన్నా ఫస్ట్ మనకు వినాయకుని అనుగ్రహము, ఆజ్ఞ ఉంటేనే అన్నీ కూడా మనకు సక్సెస్ఫుల్గా జరుగుతాయి కాబట్టి. సో ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాతే మనం ఇంకా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలామంది శారీస్ కూడా కొనుక్కుంటున్నారు. అమ్మవారికి వేలం వేసి అమ్ముతారనమాట. అమ్మవారికి కట్టించిన చీరలు ఇట్లా వేలం వేసి లేదా డైరెక్ట్ ప్రైజెస్ పెట్టి సేల్ చేస్తూ ఉంటారు. చాలామంది లేడీస్ కూడా పర్చేస్ చేస్తున్నారు. అండ్ దేవస్థానం లోపలనే మనకు ఇట్లా అమ్మవారి ఫొటోస్ కూడా అమ్ముతారు. ఇప్పుడు ఈ ఫొటోస్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఈ ఫోటోలో ఇప్పుడు పూలదండ వేసి అవన్నీ ఉంది కదా, ఇది అమ్మవారి బావి మీదనే ఉందన్నమాట. బావి మీద ఇట్లా ఉంటారనమాట లోపల. గర్భగుడిలో మనం వీడియో షూట్ చేయలేం కాబట్టి జస్ట్ ఈ ఫోటోలో చూపిస్తున్నాను నేను మీకు. అండ్ ఈ విధంగా మనకు ఫొటోస్ అమ్ముతున్నారు, ప్రసాదాలు కూడా సేల్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా మనము టెంపుల్లోకి వెళ్ళిపోదాము. టెంపుల్ ఎలా ఉంది ఏంది అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక శారీస్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ మనకు 180, 150, 200 నుంచి 2000, 2500 పట్టు శారీస్, గద్వాల్ శారీస్ అండ్ ఇట్లా పోచంపల్లి, ఉప్పాడ ఇలాంటి శారీస్ కూడా అమ్మవారికి పెద్ద పెద్ద మొక్కులు మొక్కుకున్న వాళ్ళు పట్టుబట్టలతో సమర్పిస్తామని చెప్పి అంటారు కదా, అలాంటి శారీస్ కూడా ఇక్కడ వాళ్ళు సేల్ పర్పస్ పెట్టారనమాట, పట్టు చీరలు కూడా. అండ్ ఇది కనుక మనం చూసుకున్నట్లయితే ఇది కూడా ఒక ఎంట్రన్స్, లైక్ ప్రత్యేకంగా బోనం సమర్పించుకునే వాళ్ళు ఇట్లా కూడా వెళ్తున్నారు. అండ్ ఇది వచ్చేసి నేను అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాను. ఇదేమో ఎంట్రన్స్. ఎంట్రన్స్లో మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఈ విధంగా వినాయకుడు దర్శనమిస్తాడు లెఫ్ట్ సైడ్. అండ్ రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇట్లా అమ్మవారు దర్శనమిస్తారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి ధ్వజస్తంభం ఉంది. అండ్ ధ్వజస్తంభం బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది, అది హైట్లో ఉంటుంది. ఇక్కడ మనకు వడిబియ్యం పోస్తారు, దాని కింద యాక్చువల్ గుడి ఉంటుంది అనమాట. ఇంకా ధ్వజస్తంభం చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. ఇంకా జస్ట్ దాన్ని ఇంకా టచ్ కూడా చేయకుండా దాని చుట్టూ కంప్లీట్గా ఇట్లా గ్రిల్ అనేది ఏర్పాటు చేశారనమాట, జస్ట్ మనం దూరం నుంచే టచ్ చేసేటట్టు. ఈ పైన వచ్చేసి వడిబియ్యం పోసుకొని పైన జ్యోతి ఉంటుంది అనమాట,
ఆ జ్యోతిని దర్శించుకొని ఇదిగోండి కనబడుతుందా, కొంచెం జస్ట్ ఇట్లా కనిపించింది మీకు జ్యోతి. ఆ పంతులు గారు ఉన్నారు కదా, పంతులు గారు బ్యాక్ సైడ్ ఉంటుంది జ్యోతి. ఆ జ్యోతిని దర్శనం చేసుకొని అందరు కిందికి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ అమ్మవారికి పోసిన వడిబియ్యాలన్నీ కూడా, ఇంకా శ్రావణ మాసం అంటే ఈ శ్రావణ మాసం అనే కాదు, ఎప్పుడైనా ఈ బల్కంపేట అమ్మవారి దగ్గర మొక్కు మొక్కుకున్న వాళ్ళు వడిబియ్యమే మెయిన్గా మొక్కుకుంటారు. అండ్ ఏదైనా కోడి కానీ మేకను కానీ బలిస్తామని మొక్కుకుంటారు. ఇదిగోండి ఇట్లా ఆ జ్యోతి ఏదైతే ఉందో దాని ముందు అమ్మవారు ఇలా ఉంటారన్నమాట. ఇక్కడే మనకు అమ్మవారికి వడిబియ్యం అనేది సమర్పిస్తూ ఉంటారు అందరూ. ఇక్కడ వడిబియ్యం సమర్పించుకున్న తర్వాత మనము ఈ మెట్లు దిగి ఇలా చుట్టూ తిరిగి ఇట్లా కిందికి వచ్చినట్లయితే ఇది యాక్చువల్ గర్భగుడి అనమాట. గర్భగుడిలోకి వెళ్ళడానికి కూడా అందరిగా లైన్ కట్టి కిందికి వెళ్తున్నారు. ఇదేమో టెంపుల్ ఎంట్రన్స్. నేను కూడా ఇప్పుడు కిందికి వెళ్ళడానికి అనేది వెళ్తున్నాను అనమాట. అమ్మవారు బావిలో వెలిసింది అని చెప్పాను కదా, సో మనం ఆ బావి నీళ్లు ఓవర్ఫ్లో అయిపోయి గర్భగుడిలోకి వచ్చాయి నీళ్లు. నేను నీళ్ళల్లో నుంచే నడుస్తున్నాను, మీరు అందరు చూడొచ్చు. అండ్ గర్భగుడిలో కూడా చూసుకుంటే మనం ఇట్లా చూసుకున్నట్లయితే వాటర్ కూడా మొత్తము ఫుల్ అయిపోయి ఉన్నాయన్నమాట. అండ్ ఈ వాటర్ కూడా చాలా మంచివి అని చెప్పేసి డైరెక్ట్ ట్యాప్ కూడా వస్తుంది బయట. ఆ ట్యాప్లో వాటర్ కూడా తీసుకెళ్లి ఫిల్ చేసుకొని కొందరు ఇంట్లో కూడా చల్లుకుంటారు మంచినీళ్ళని. అండ్ ఇంకా అమ్మవారు దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చేసినాక నాగమ్మ దర్శనం కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు, నాగదేవత దర్శనము. దాని తర్వాత మనకు పోచమ్మ దర్శనం కూడా పక్కనే ఉంటారనమాట. ఇదిగోండి పోచమ్మ దర్శనం కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ పోచమ్మ దర్శనం అయిపోయిన తర్వాత మనకు బోనాలు ఎక్కడైతే మనం సమర్పించుకుంటామో ఇక్కడ ఈ బోనాలమ్మ, ఇక్కడ కూడా బోనాలమ్మ దర్శనం కూడా చేసుకోవచ్చు. బోనాలమ్మ అయిపోయిన తర్వాత జస్ట్ నెక్స్ట్ మనకు ఇది అద్దాల మేడలాగా అమ్మవారు దర్శనం ఇస్తారనమాట. తొట్టెల వచ్చి తొట్టెల చుట్టూ లైక్ ఇట్లా అద్దాలు ఉంటాయన్నమాట. అండ్ ఇది మనం బయట వ్యూ చూసుకున్నట్లయితే అమ్మవారి విగ్రహం ఇంత పెద్దగా ఉంటుంది. నేను ఎప్పుడైతే జాబ్ చేసేదాన్నో అప్పుడు ఈ షెడ్ అది ఏం లేదు, మనం జస్ట్ రోడ్డు మీద నిలిచి ఉంటేనే అమ్మవారి విగ్రహం చాలా కలర్ఫుల్గా పెద్దగా కనిపించేది. సో ఇప్పుడు ఈ షెడ్ వేయడం వల్ల మనకు తక్కువ కనబడుతుంది. అండ్ మీరు చూశారు కదా ఇందాక బోనాలు కూడా ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. అండ్ ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. ఇంకా ఆదివారం పూట వస్తేనైతే అసలు ఇంకా వీలు కూడా ఉండదు నడవడానికి, కూడా అంత క్రౌడ్ ఉంటుంది. అండ్ ఇక కొందరు ఇట్లా జాతకాలు చెప్పే వాళ్ళు కూడా కొందరు అట్లా ఉంటారు. నేనైతే పెద్దగా వాళ్ళని ఏం పట్టించుకోను, అట్లాంటివి ఏం నమ్మను నేను, అట్లా చెప్పే జాతకాలు. అండ్ కొబ్బరికాయలు, పువ్వులు, నిమ్మకాయలు, గాజులు, కుండలు అండ్ గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు, పూలదండలు అండ్ పూలదండలతో తయారు చేసిన తొట్టెలలు ఇట్లాంటివన్నీ కూడా ఇంకా మనం మొక్కును బట్టి అక్కడే కొని అక్కడే సమర్పించుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్గా మటన్ షాప్స్, చికెన్ షాప్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ బోనం సమర్పించుకొని కోడి కానీ మేక కానీ కోయించుకొని అక్కడే వండుకొని తిని ఉంటారు కదా. అండ్ నేను ఒక్కదాన్నే వెళ్ళాను అన్నమాట ఈ టెంపుల్. బిఫోర్ మ్యారేజ్ కూడా నేను ఇట్లా లోన్గా జర్నీలు చేసి పెద్ద పెద్ద గుళ్ళు కూడా చూసిన రోజులు ఉన్నాయి. నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా లోన్గా జర్నీలు చేసి. మెయిన్గా టెంపుల్స్కే వెళ్తాను, ఇంకెక్కడికి వెళ్ళాను అనమాట. అండ్ అమ్మవారు రథము, రథం బ్యాక్ సైడ్ వచ్చేసి మనము ఉండడానికి లైక్ కాటేజెస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ ఇదిగోండి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు విత్ తొట్టెలతో సమర్పిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు తల నీలాలు తీసుకోవడానికి కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. కొందరు మొక్కులను బట్టి వాళ్ళు జుట్టు సమర్పిస్తారు కదా, తలనీలాలు తీసుకోవడానికి కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. అండ్ పిల్లల విషయానికి వచ్చేసినట్లయితే ఇంకా వాళ్ళకి ఇవే కదా హ్యాపీనెస్, పలాంటి టెంపుల్కి పోయి మేము ఇది కొనుక్కొచ్చుకున్నామని చెప్పి షేర్ చేసుకుంటారు కదా. సో అట్లా ఇక్కడ సండే రోజు చూస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో మనకు పులిహోర, లడ్డు అండ్ వడా ప్రసాదం ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ అన్నదానం కూడా అవుతుంది అన్నమాట. అన్నదానం అయితే ఫ్రైడే రోజు అయితే ఎవ్రీడే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఎవ్రీడే ఉంటుందా లేదా అన్నది నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి ఏం చెప్పదలుచుకోలేదు. వాహన పూజలు ఉంటాయి కదా, లైక్ బండి పూజలు చేయించుకుంటారు కదా కొత్త బండ్లు కొనుక్కున్న వాళ్ళు, ఆ పూజలు కూడా ఈ టెంపుల్లో చేస్తారనమాట. నవరాత్రి ఉత్సవాలు కూడా అవుతాయి. 9 డేస్ రకరకాల అవతారంతో అమ్మవారిని అలంకరిస్తారు. అండ్ ఆషాఢ మాసంలో అమ్మవారి కళ్యాణం కూడా చేస్తారు, అది కూడా చాలా గ్రాండ్గా చేస్తారనమాట. అసలు ఇంకా 4-5 డేస్ అమ్మవారిని రథం మీద తిప్పుతారు, ఊరేగిస్తారు, చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఈ టెంపుల్కి అంబానీ ఫ్యామిలీ వాళ్ళు కూడా విజిట్ చేశారనమాట, అది కూడా ఒక ఫేమ్ అనమాట ఈ టెంపుల్ గురించి. నాకైతే చాలా తృప్తి కలుగుతుంది ఈ టెంపుల్ని విజిట్ చేస్తే. అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఈ టెంపుల్ని ఎవరైనా విజిట్ చేస్తే షూర్గా విజిట్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.